Viswasai's Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai's Dr. SRK School. Nagunta layout. Nellore. నెల్లూరు జిల్లా కావలి పాత్రికేయులకు ఇళ్ల స్థలాల కేటాయింపు పెద్ద దుమారం రేపుతోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ బుధవారం మీడియా సమావేశంలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాల కేటాయింపు తీరును తప్పుబట్టారు. అసలు పాత్రికేయులకు ఇళ్ల ప్లాట్లు కేటాయించే అధికారం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎక్కడిదన్నారు? అదేమన్నా ఆయన సొంత స్థలమా అని ప్రశ్నించారు. పాత్రికేయుల ఇళ్ల స్థలాల జాబితాలో ఎమ్మెల్యే మనుషుల పేర్లు ఎలా పెడతారని, ఆ హక్కు ఎమ్మెల్యేకు ఎక్కడదన్నారు? మరోపక్క కావలి ఆర్డీఓ సీనా నాయక్ ను అడిగితే ప్రెస్ కి ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారని, మరి ఎమ్మెల్యే ఎవరిని మోసం చేయాలని ప్రశ్నించారు. ప్రజలను ఎలాగో మోసం చేశారని, చివరికి పాత్రికేయులను కూడా దగా చేస్తారంటూ విస్మయం వ్యక్తం చేశారు. అదేవిధంగా తనపై ఎమ్మెల్యే తన పేడ్ ఆర్టిస్టులతో అనేక ఆరోపణలు చేస్తున్నారని, బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే దోపిడీ తన ఆగడాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో జిల్లా అధ్యక్షులైనటువంటి భరత్ కుమార్ అనే నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశాను. ఆరోపణలో కూడా నేను ఒకటే చెప్తాను, మీ ఆరోపణలన్నీ కూడా మీ ఇంటి దగ్గర నుంచి మీ ఆఫీస్ నుంచి వచ్చే విషయాలన్నీ నాకు బాగా తెలుసు. మీరు ఏ ఒక్కటైనా సరే నా మీద నిరూపిస్తే మళ్ళా కూడా ఛాలెంజ్ చేసింది. నేను జిల్లా అధ్యక్షులుగా తప్పుదేనని చెప్తాను. మీరు ఆరోపించేటువంటి విషయాలు ఏమైనా సరే అవి నిజం కాకపోతే మీరు జిల్లా మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారా? ఇది నా మొదటి ప్రశ్న. ఏదో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ఏదేదో పెట్టించి భయపెట్టాలంటే నిజాయితీ పనులు ఎప్పుడు భయపడరు. ప్రెస్ అందరు కూడా అందరికీ కూడా అవుట్సైడ్స్ ఇవ్వాలని చెప్పి నేను మీ అందరి సమక్షంలో కోరడం జరిగింది. ఎందుకంటే చాలామంది ప్రెస్లో కొంతమంది పాపం స్థలం లేని వాళ్ళు ఉంటారు, ఇళ్ళు లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళకు వాస్తవంగా స్థలం ఇవ్వాల్సింది, అవసరమైతే ఇల్లు కూడా కట్టివ్వాల్సింది. అడావుడిగా ఆర్డీఓ ఆఫీసులో ప్రెస్లను పిలిచి నేను జగనన్న లేఅవుట్లో నేను ఫ్లాట్లు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. జగనన్న సైట్ నేను ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సొంత భూమి, సొంత స్థలమా? ఎమ్మెల్యే అయితే అయినంత మాత్రాన ఆయన ఎక్కడ భూమినైనా ఇచ్చేయొచ్చా? ఒకసారి భారతీయ జనతా పార్టీ ప్రశ్నించారు. అదేవిధంగా నేను ఆర్డీఓ గారితో కూడా ఫోన్లో మాట్లాడి, ఏమండి ప్రెస్ అందరూ కూడా మంచి పని చేశారు, ప్రెస్ అంతా కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళ పట్టాలు మీరేదో ఇస్తున్నట్టు వాళ్ళందరూ పాపం ఆనందంగా ఉన్నారు, మీరు అక్కడ పట్టాలు ఇచ్చారా, ఇస్తున్నారా, ఇవ్వబోతున్నారా? ఈ మూడు ప్రశ్నలు ఆ ఊసే లేదు, మేము పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి ఆర్డీఓ గారు క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు? మన గౌరవ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తుంది, భూదందాలు చేస్తూ ఉంటుంది, ఆక్రమించుకుంటుంటుంది. ప్రెస్ను కూడా మోసం చేస్తారా? ప్రజలను మోసం చేశారు, ప్రశ్న మోసం, వ్యవస్థలను మోసం చేశారు, అన్ని మోసమేనా? మీరు ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా, మీరు పట్టాలు ఇవ్వగల శక్తి మీ దగ్గర ఉందా? ఇప్పగల శక్తి ఉందా? నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఈ రోజైనా కూడా వాస్తవాలు ఎంతమంది మీ దగ్గర ఉండేటువంటి మీ మనుషులకి దానిలో ఇస్తామని చెప్పున్నారు? ఆ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా? ప్రెస్లో ఉండేవాళ్ళైనా ఇంకేమన్నా మీ దగ్గర ఉండేటువంటి పేర్లు ఉన్నాయా? నేను నిరూపిస్తాను, మీరు నిరూపిస్తారు, మీరు వాస్తవం కాదని ఒప్పుకుంటారా? అంటే ప్రెస్ లో కూడా కొంతమందిని కలిపి మీ మనుషుల్ని అక్కడ కూడా ఇచ్చేయాలని ప్రయత్నం చేయడం అనేది, దోపిడీ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా
ఈ విషయాలన్నిటి మీద కూడా ఈ యొక్క పట్టాల మీద అయితేమి విలేకరులకు ఇస్తాను దీని మీద అయితేమి నేను క్లారిటీ తీసుకున్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాయదలుచుకోండి, గవర్నర్ గారికి ఉత్తరం రాయదలుచుకోండి. ఎవరు కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసిలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసిలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల. డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.